లాగేస్తున్న వైసీపీ ప్రభుత్వం కాదే కావాలా? మీరు ఒక సెంట్ ఇస్తామంటే తీసుకోము, మాకు ఉన్ని పట్టాలు ఇడిచి పెట్టాలి. మీరు మా జోలికి మీరు రావద్దండి, మొక్కి చెప్తాము. మీరు ఏంటికి వస్తారు? మీరు మేమకి అన్నం లేక నీళ్లు లేక ఈ కరాల వస్తు కూడా ఈ ఎర్ర నీళ్ళలో ఏంటికి వచ్చినాం పిల్ల తల్లి? ఆ నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఇన్ని దినాలా వేసుకునేదంటే ఏమని వేసుకునేది? ఇక్కడ కరెంటు లేదు, పాములు తేళ్ళు దూరి వస్తుంటే అట్లా దాంట్లో కూడా వచ్చిండా మేము. మాకేం చేసిండారు మీరు? అవమ్మ ఇట్లా రోడ్లు వేపిస్తాం, మీరు ఏంటి కేసు కందారు? రోడ్లు ఉండవా, నీళ్లు ఉండవా, పిల్ల తల్లి రానికి మాకు ఎక్కడి నుండి రావాలి మేము? ఏంటికి మీరు ఇప్పుడు ఈ పద్ధతి వచ్చి ఇక్కునేది? వచ్చి కేసి 3 లక్షలు కొట్టాలి నాశనం చేసిండారు. ఇవంతా ఎవరు ఇచ్చేది? మేము మద్యం చేసేనే వాళ్ళు, ఎప్పుడు మేము ముందు పడేది కూలిపోయే వాళ్ళు. ఎన్ని తినాలని కూలిపోయి కసి ఆ 3 లక్షలు తీ ఒక అధికార యంత్రాంగం మినిస్టర్ దివంగత నేత వివి మోహన్ రెడ్డి గారు, మేనూరు ప్రజలు చాలా పేదరికంగా ఉన్నారు. వాళ్ళు కనీసం కొట్టడ జాండు సలవైన ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పే నెపంతో దివంగత నేత బివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 20 ఏళ్ళు కావస్తున్న మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా సంతోషంగా చాలామంది మహిళలు తమ పిల్లలు పెళ్లి చేయాలన్నా తన ఆడపిల్లలు కట్టక అనుకులన్నా ఇలాంటి పట్టాలను అమ్మేసి కూడా పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఉపాధి దొరక్క ఏదో ఇతర ప్రాంతాలకు ఉపాధి దొరక కూడా ఈ పట్టాలను కూడా అనేసి అమ్మేదైనా ఉపాధి ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 900 పట్టాలకు సంబంధించినటువంటి బాధితులు ఇక్కడ చాలామంది కూడా సదుపాయాలు లేకనప్పటికీ తాగిన సమస్య లేనప్పటికీ వీధి లైట్ లేనప్పుడు ఇక్కడే పాములు తేలు ఉన్నప్పటికీ వాటితో కలిసి సంసారం చేస్తున్నప్పుడు ఎప్పుడు రాత్రి ఏం కొరుకుతుందో మేము ఉంటామో ఉండమో ఈ బయలు అని చెప్పి అయినప్పటికి కూడా కొట్టాలు వేసుకుని ఇక్కడే జీవనం గడుపుతున్నటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పయాత్రలో ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారో ఇక్కడ ప్లేసులు కబ్జా చేసేది కూడా మీ వైసీపీ పార్టీనే. ఇక్కడ ఉన్నటువంటి స్థలాల పత్రం కూడా ఖాళీ చేసి దౌర్జన్యాలు చేసి బండలు పగలు పట్టేది కూడా మీ వైసీపీ నాయకులే కాబట్టి, మీ వైసీపీ యంత్రాంగమే కాబట్టి, మీ వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. మీరు ఆలోచించండి, మీరు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ దాదాపు 900 మంది